பின்னி நிவாஸ் என் நாள்ல இந்திரா நின்னு சூசி நான் படுக்க படுக்க பாபாய்க்கு ஃபோன் చేశాను నీకు ఉంట బాలేదని చెప్పాడు చూసేద్దామని వచ్చాను ఇప్పుడు ఎలా ఉంది పిన్ని అయినా ప్రసాదం దూరం చేసిన అమ్మాయి మీద ఎందుకంత ప్రేమ నీకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నా బిడ్డ దురదృష్టం కొద్ది యాక్సిడెంట్ లో పోయాడు ఇందులో శిల్ప తప్పేముంది లేదనుకో అయినా ఆ అమ్మాయి మాయలో పడే కదా ప్రసాదం మనకు దూరం అయిపోయాడు మా ప్రసాదం నాకు దూరం చేసింది మీ బాబాయ్ అహంకారం శిల్ప ప్రేమ కాదు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మీ బాబాయ్ నీకేవేవో చెప్పుంటారు లేదు పిన్ని తప్పంతా అమ్మాయిదే అంద్రాడ పిల్లలాగే తను కూడా స్వార్థపరురాలు ఒరేయ్ అది స్వార్థం కోసం చేసుంటే ప్రసాద్ పోగానే ఆస్తి కోసం మన ఇంటి మీద పడేదిరా ఓ పాప నుంచుకొని అది ఏనాడు దేహి అనలేదు కోడలు మనవరాలు అలా అనాథలుగా ఉండటం న్యాయమో చెప్పు సర్లే పిన్ని బాబాయ్ ఇల్లడగా తప్పకుండా తీసుకొస్తాడు నువ్వు ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు సరే గాని మీ అమ్మ ఎలా ఉందిరా బానే ఉంది నీ బాధ నాకు తెలుసు ఏం చేద్దా అంతా కర్మ ఇప్పుడు అవన్నీ ఎందుకులే పిన్ని నాకు కొంచెం పని ఉంది నేను మళ్ళీ వస్తాను నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో ఉంటాను అలాగే ఇలా ఉండేవాడు ఎలా అయిపోయాడు రే నివాస్ చెప్పరా ఎక్కడున్నావు నేను మా పిన్నిని చూడడానికి వచ్చానురా ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం కాస్త పర్వాలేదు ఈ విషయం మా అమ్మకి చెప్పు అదేదో నువ్వే ఫోన్ చేసి చెప్పచ్చు కదా అది కాదురా ఇంట్లోంచి బయటకు వచ్చేసాక అమ్మతో మాట్లాడాలంటే ఏదోలా ఉంది కొంచెం టైం పడుతుంది ఈ విషయం నువ్వే అమ్మతో చెప్పే అది కాదురా ఈసారికి నేను చెప్పినట్టు చెయ్యి సరే ఉంటా సరేరా తల్లి మనకి ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది చెప్పు అయిపోయి ఇలాంటివి భరించాల్సిందే తల్లి ఎందుకు భరించాలి నీతో పాటు ఈ పసిపాప ఈ కష్టాలన్నీ ఎందుకు పడాలి వద్దక్క ఈ పసిదాన్ని మీ అత్తారింటికి చేరిస్తే తనైనా హాయిగా ఉంటుంది మీ మామగారి ఇంటి గడప తొక్కొద్దన్నంత మాత్రాన నువ్వు ఊరుకోవటమేంటి ఆ ఇంట్లో నీకు హక్కుంది ఈ పాప ఆ ఇంటి వారసత్వం వాళ్ల రక్తం